హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ ద బెల్ లేటెస్ట్ అప్డేట్స్ జగన్ ఎత్తులకు చంద్రబాబు చిత్తు కాస్త ఆలస్యం ఆలస్యమైతేనే జగన్ ప్రభుత్వం తను అనుకున్నది నెరవేర్చింది తెలుగుదేశం శాసన మండలిలో తన మెజారిటీని అడ్డు పెట్టుకుని రాజధాని వికేంద్రీకరణను అంటే మూడు రాజధానుల ప్రక్రియను ఆపేయాలని ఎంత ప్రయత్నించినా సరే జగన్ ఆగి ఆగి ఇక చివరి దెబ్బ కొట్టేశాడు ఇక ఏపీలో మూడు రాజధానులకు పెద్దగా అడ్డంకులు ఏవి ఉండకపోవచ్చు ఎలాగంటే శాసన మండలిలో టీడీపీ మెజారిటీ కాబట్టి రాజధాని బిల్లుల్ని సెలెక్ట్ కమిటీకి పంపించి వీలైనంత జాప్యం చేయాలని యనమదల అండ్ టీం భావించింది జగన్ పరుగులకు బ్రేకులు వేయాలని అనుకుంది కానీ తను జగన్ కదా నా సంకల్పాన్ని అడ్డుకుంటారా ఇకపై ప్రతిసారి మీతో ఇదే సమస్య అనుకుని ఏకంగా మండలి రద్దుకే నిర్ణయం తీసుకున్నాడు దీనిపై పార్లమెంటులో అంతిమ నిర్ణయం జరగాల్సి ఉంది ఈ లోపు హైకోర్టులో కేసు పడింది కోర్టుకు జగన్ ప్రభుత్వం పూర్తిగా శాసన ప్రక్రియ ద్వారానే రాజధాని వ్యవహారాన్ని కొనసాగిస్తామని చెప్పింది సాంకేతికంగా మండలి ఉనికిలో ఉన్నట్లే కానీ సెలెక్ట్ కమిటీకి అధికారికంగా పంపించినట్లా లేదా అనే విషయంలో కాస్త సందిగ్ధత ఉంది తప్ప నాలుగు నెలల్లో మండలి తిరస్కరిస్తూ కానీ ఆమోదిస్తూ కానీ తిరిగి ఆ బిల్లును శాసనసభకు పంపించలేదు కాబట్టి మండలి చైర్మన్ గవర్నర్ కు ఫిర్యాదు చేసిన ఫలితం ఏమీ లేదు కాబట్టి మండలి అధికారికంగా ఆ బిల్లులు తిరస్కరించినట్లు కాదు ఆమోదించినట్లు కాదు కాబట్టి ఇక మండలి ఆమోదంతో పని లేకుండా మళ్లీ బిల్లులు ప్రవేశపెట్టేసి మరో స్టెప్ గా ఆమోదించేసుకున్నారు శాసనసభలో అయిపోయింది మండలిలో మరోసారి బిల్లు ప్రవేశపెడితే సహజంగానే టీడీపీ మళ్లీ తిరస్కరించే ఛాన్స్ ఉంది ఓ నిరసన అనుకోవచ్చు దానివల్ల బిల్లులు ఏమీ ఆగిపోవు ఎందుకంటే మండలి ఆమోద తిరస్కారాలతో ఏ బిల్లు వీగిపోయే లేదు కాబట్టి మండలలో బిల్లులు పెట్టడం అనే ప్రక్రియ ముగిసిపోతే సిఆర్డిఏ రద్దు మూడు రాజధానుల బిల్లుల్ని రాష్ట్రపతికి పంపించి ఆమోదం పొందితే ఇక శాసన ప్రక్రియ కూడా పూర్తయినట్లే శాసనసభ నిర్ణయం కాబట్టి కోర్టుకు కూడా వేరే అభ్యంతరాలు ఉండకపోవచ్చు ఇది రాజధాని వ్యవహారంలో జరిగిన పరిణామం ఇక మిగిలినవి రాజధాని ఇన్సైడర్ ట్రేడింగ్ వ్యవహారాన్ని సిబిఐ దర్యాప్తుకు అప్పగిస్తూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసేసుకుంది దీన్ని కూడా శాసనసభ ద్వారా ఆమోదింప చేసుకుంటారా ఇంకాస్త పగడ్బందీ గ్రౌండ్ కోసం దీన్ని కూడా శాసనసభ ద్వారా ఆమోదింప చేసుకుంటారా నిజానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటే చాలు సభ ఆమోదం అక్కర్లేదు సో ఇక మూడు రాజధానుల విషయంలో చంద్రబాబు చేసేదేమీ ఉండకపోవచ్చు అన్నమాట ఈ విషయంలో చంద్రబాబు ఎత్తులకు జగన్ పై ఎత్తు ఫలించినట్లే అనుకోవాలి